మేము ఇక్కడ విశాఖలో నాటక ప్రదర్శిస్తూనే ఉన్నాము. విశాఖ నగర పెద్దల ప్రేక్షకుల యొక్క అభిమానం చేరుకుంటూనే ఉన్నాం. ఆ సందర్భంగానే ఈరోజు మా మాయాబజార్ నాటకం ప్రథమ నాటకంగా పెట్టడం జరిగింది. విచ్చేసిన పెద్దలకు, ప్రేక్షక దేవులకు, పాత్రికేయులకు, ఆర్ఆర్సి ఎన్ఎస్డి ఆర్ఆర్సి బెంగళూరు శివ శంకర్ గారికి, అంకుర్ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రదర్శన మాయాబజార్, మాయాబజార్ నాటకం రచన శ్రీ మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు, దర్శకత్వం శ్రీ మనోహర్. ప్రదర్శన 2 గంటల పాటు ఉంటుంది, మధ్యలో 10 నిమిషాల విరామం ఉంటుంది. ప్రదర్శన సురభి వారి మాయాబజార్ నాటకం. శ్రీరమణ శ్రిత జడ పాలద త్రిభువన బాధిత పావన చరణ, శ్రీరమణ శ్రిత జడ పాలద త్రిభువన బాధిత పావన చరణ, శ్రీరమ నారాయణ చిరకాలం నాకు ద్వారకానగరం మనకు వేధించింది పరాత్మడు శ్రీకృష్ణుని సందర్శనం వచ్చి సంతృప్తియో సంతృప్తి సమకూరగలవు నిత్యమా కయ్యమును నేమి మల మల కడుపు మాడునప్పుడు ద్వారకలో సంప్రాప్తమౌను కలకభోజనునకు విందు కడుపు నిండు Oh, God.
బాబా బలరాముడు
తపత రాగి నారద మునిందుల వాడే పడమ దుర్భాషణ అన్నాడు. పాపం ఆ మునిందుడు ఎంతయో బాధపడుతున్నాడు. తపత రాగి పల్లన్నం తెచ్చి కాని బావగారి స్వభావం నారద మునిందులకు ఆ సంగతి బావగారి తెలియదు. అది కాదక్క, ఇప్పుడు ఆ నారద మునిందుల వాడు నీతో మన పెట్టుకున్న వలేనని మనంతా అప్పటికే వచ్చున్నాడు. ఏమి నాతోనా? సరే అట్లైనా నీవు సత్కారులకు సన్నాహములు కాదు. ఎన్ని మార్లు చెప్పినను రాజుడు సడాపాను మానవుడు యాదవ గల సార్వభౌముడై ద్వారకాని సింహాసనం అధిష్ఠించి రాజ్య పరిపాలన చేయ మహారాజు రాగుబోతని ప్రజలు నిండిపోతుందా విని సహింపలేకున్నాను. అన్న తెలివిలేమి సాక్షాత్ తీసుకుని మనని శ్రీకృష్ణుడే రాజ్యాధికారులు నిర్వహించుచున్నాడు. పేరున్నక మాత్రము అతడు రాజు, నేను రాణి. నిజముగా శ్రీకృష్ణుడే రాజాధిరాజు. రుక్మిణీ సత్యభామలే మహారాణులు. మహాత్మా సుయోధనుడు మాత్రం 1000 మందిని అంగీకరించినా? ఎవరమ్మా సుయోధనుడు?
నీ భర్త బలరాముడు నీ శిష్యుడే కదా, తప్పక అంగీకరించును. మునీంద్ర, మీ ఉపదేశం తప్పక పాటించు. నేనిప్పుడే నా పతితికి అభిమంజలికి మారుగా శశిని లక్ష్మణ కుమారుని కష్టపట్టుకుని నిశ్చయించును స్వామి. అమ్మా, అది అంత సులభ సాధ్యమని భావించకు. మాయల మాది నీ మరది, మాయల మాది నీ మరది. మన్నుడు కౌరవులన్న కోపముందాయ పాండవేయులకు బాసనగా శశిరేఖనటుడో మాయలు పన్ని అర్జున కుమారునకి అరయోగనించు. నీవే ఎటులైనా నీ విభుని వెంబడి నుండి మరల్పగా వల ధర్మము పాటించును, రాగకున్నప్పుడు అంత అధర్మముగా సంచరించును. కావున నీవు ఆదరణ కరుణతో కనిపించుతుంది. నీకే తెలియగలదు మీరు మాకు చేసిన ఈ ఉపకారం. నేను నా పుత్రికై సర్వదా నీకు నిజమెరిగిన పేదప, నీ భర్త కూడా నన్ను అభినందింపగలను. ఇకనే పోయి వచ్చదను, నీకు శుభంబగుగాక. నారాయణ పైన మొదలాగే ఒక పత్రాలి, పైన మొదలాగే ఒక పత్రాలి. శకుని కుతంత్రము తాత్కాలికముగా ఫలించినది. దీని మూలమున బలరాముని దురహంకారమునకు ఫలితము, సుయోధనునకు గర్వభంగము ఏకకాలముల సమకూరగలదు. తాత్కాలికముగా శశిరేఖ అభిమన్యుల వియోగము నొందుదురుగాక. తుదకు దంపతులై ప్రేమానురాగమున వర్తిల్లవలు. ఇది నా సంకల్పం. శశిరేఖను అభిమన్యుని కిత్తులని వాగ్దానము చేసి ఇప్పుడు లక్ష్మణ కుమారుని కిత్తుతున్నాడు. ఈ వాగ్దాన భంగము నీవు కూడా సహిస్తువా? సహింపక ఏమి చేయదునమ్మా, అతను మన ఇంటి పెద్ద. పెద్దన్న బలరామ భూపతి ఆడి తప్పని సత్యసంధుడని సంతసిద్ధుతున్నది. ఆడు ఏమి తప్పుడు ఏమి, ఇది వివాహ సమస్య. రేవతి చెప్పినట్లు కన్నబిడ్డల క్షేమ మనసి కన్యలకు వరుడు నిర్ణయించుతుంది. ఆ నిర్ణయించుటలో కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చును. ఇంతకు ఈ వెంటికి దేయమందు కోపము దక్కి ప్రశాంత మనసుకున్నవై యోచింపు. పసిధర వారి అన్యోన్యముగా ప్రేమించుకుని వారిని విడదీయటా నీకు ధర్మమా? నాకు ధర్మాధర్మములు తప్పడం లేదు, నా నిశ్చయములకు తిరుగు లేదు. అట్లయినా నా నిశ్చయమని పెళ్ళాడిన భావన పెళ్ళడ మరియు నేను నాడు మరణించవలి. నీ యత్నం లేని దుర్హిమానం యొక్క ప్రతిఫలము ఇది. శశి ఎప్పుడేడు నాకు ఇది అడనిదా? దీనికి మాట్లాడే వారం లేవు. నేను కాదయ్యా, పరిస్థితులే మాట్లాడించు. ఏమనుకు నువ్వు నేను వెళ్ళి శశిని లక్ష్మణ కుమారుడికి ఇచ్చి వివాహము నిశ్చయించను. ముల్లోకము లేకపోయాడు నా నిశ్చయం మారదు. రాజాంతఃపురములలో నివసించి రాజభోగములు అనుభవించి మహారాణి అనిపించుకొనగలిగింది. ఈ భోగ భాగ్యములు శాశ్వతమని తలచుతున్నావా? భోగాసక్తుడవై ఆడిన వారు తప్పి ఐశ్వర్యానికి కన్న బిడ్డ తప్పుకోడు తగునా తగదా అన్న వివాదమే లేదు. నా బిడ్డను కటిక దరిద్రులని మీ ఇంటికి దాని దరిద్రుడు నీవు దరిద్రులకు నీ భాగ్య దరిద్ర దేవత త్రాగిన మైక మోయిది మదంబే మదోన్నత చిత్త వృత్తియో స్వాగత నీవు పూచ్చుల కుమారుల పట్ల పచ్చ దోషము సాగము పెద్దవాడమని శాంతి మహిమించింది ఏకయున్న నీ భాగతలంపు తీర్పనే
పరాక్రమ మద్భుజ విక్రమమున పెద్దలు నీతి తప్పి దురభిమాన పీడితుడై వాచాల క్రమల ప్రాపి దుశ్చరిత్రు పెద్ద ఎట్లగును బిడ్డని యొక్క మరి బ్రహ్మచారిని పడి ఉంది అమ్మ నేను ఈ ప్రదేశమున ఒక్క క్షీణమైన ఉన్నదాలను నీవు నాతో వచ్చదవా లేక మానసము చంపుకొని అభిమానముని అమ్మ మానసము చంపుకొని అభిమానముని కూటెల్ గుడ్డకాయ వచ్చి కూలయైన అన్న పంచనే పడి ఉందివా అదేదో నిశ్చయింపు నేనుందనేదని హితోపదేశములకు నమస్కృతులు తాత్కాలిక సుయోధన రాజ్య సంపత్ వైభవములకు ఒక బాలిక నమ్ముకొనుచున్నాం ఈ యాదవుల ఇంత పది ఉండటకంటే బిచ్చమెత్తుకుంటే అది మీ పురవృత్తి మీరు వచ్చారు పరికి పొందడాయి గౌరవులకు నడిచి కారణతిని వాడు పాండవుల పుత్రులు నీ ప్రతాపం ఎచ్చటికి పోదు అమ్మా తాపతి దేవుని కడ పోరున్న చోటికే పోదు మన్నా అమ్మా ఈ పట్టున నీ పతి సాన్నిధ్యమే నీకు శరణ్యం ఇద్దరన్నల ముండి నీ విచారము తీర్పజాలకపోయింది అమ్మా జరిగిన దానికి విచారింపకు జరగబోవు సంఘటనలన్నీ రామకృష్ణ తప్పులున్న క్షమింపు మనసారా ఆశీర్వదించి పంపు శీఘ్రమే మా కళ్యాణ ప్రాప్తి రస్తు ఒకప్పుడు మీ బిడ్డ అయిన కదా శశి ఎప్పుడు నా బిడ్డ పనులు తెరువక ముంది నా కరములందు చేరుకున్నది శశీ